Hellcat. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే, కరోనా వైరస్ అనేది గ్లోబల్లీ అటాక్డ్ వైరస్, అంటే గ్లోబల్ మొత్తం ఎర్త్ మొత్తం అటాక్ చేసింది కాబట్టి. సో ఇక్కడ ఇదొక ట్రీట్మెంట్ మెథడ్ అన్నమాట, కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అనేది ఒక ట్రీట్మెంట్ మెథడ్గా యూజ్ చేస్తున్నారు. సో ఈ ట్రీట్మెంట్ మెథడ్గా యూజ్ చేసే టైంలో కొంతమందికి మాత్రమే ఈ మెథడ్ యూజ్ చేస్తున్నారు, కొంతమందికి ఏమో మెడిసిన్స్తో క్యూర్ అయ్యేలా చూస్తున్నారన్నమాట. సో ఆ కొంతమందికి మాత్రమే ఈ ప్లాస్మా థెరపీ ఎందుకు యూజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి మెడిసిన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అనే ఒక డౌట్ వస్తే ఏమవుతుందంటే, ఈ COVID-19 అరు కరోనా ఎప్పుడైతే హ్యూమన్స్లోకి వస్తే ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది కదా, రోగ నిరోధక శక్తి. ఈ ఇమ్యూన్ సిస్టమ్ మంచిగా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, మనం ఇచ్చే ట్యాబ్లెట్స్ కానీ యాంటీవైరల్ డ్రగ్స్ కానీ యూజ్ అయిన తర్వాత వీళ్ళు కోలుకుంటారు. ఓకేనా, వీళ్ళు ఈ ఏదైతే మనకు 14 రోజులు ఉందో ఈ 14 రోజులలో ఈ ట్రీట్మెంట్ మొత్తం రన్ అయితే వాళ్ళ దగ్గర వాళ్ళ డిసీజ్ నుంచి కోలుకోవడం జరుగుతుంది. సో తర్వాత ఇంకొక పర్సన్స్ ఉంటారు, కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉంటుంది. ఓకేనా, ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా లోలో ఉంటుందన్నమాట. ఈ లోలో ఉన్న వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ కానీ తర్వాత ఇంకేమైనా ఇంజెక్షన్స్ కానీ ఇచ్చినా కానీ వీళ్ళకి ఈ కరోనా వైరస్ నుంచి కోలుకోవడానికి టైం పడుతుంది, ఇంకా 14 రోజులలో కోలుకోరు. ఒకవేళ ఈ 14 రోజుల తర్వాత ఇంకా కోలుకోకపోతే ఇట్స్ లీడ్స్ టు డెత్ అన్నమాట, టోటల్గా వీళ్ళు ఫైనల్గా డెత్కి రీచ్ అవుతారు. ఓకేనా, సో ఇట్లా అవ్వకుండా వీళ్ళకైతే ట్యాబ్లెట్స్తో సెట్ అవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ లోలో ఉన్న వాళ్ళకైతే ట్యాబ్లెట్స్ సెట్ అవ్వకపోతే నెక్స్ట్ యూజ్ చేసేది కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అనే ఈ థెరపీని యూజ్ చేస్తారు. సో ఈ థెరపీని ఎలా యూజ్ చేస్తారు, ఈ థెరపీ చేయాలంటే దీన్ని షార్ట్కట్లో CPT అంటారు, కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అంటారు. ఈ థెరపీని మెయిన్గా చేయడానికి కామన్గా మనకి ఎవరైతే ఆల్రెడీ కరోనా ఆర్ కోవిడ్ వైరస్ వచ్చి 14 రోజులలో క్లియర్ అయిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, ఈ బ్యాచ్, ఈ క్లియర్ అయిపోయిన బ్యాచ్ మెయిన్గా ఇక్కడ యూజ్ అవుతారన్నమాట. ఈ క్లియర్ అయిపోయిన బ్యాచ్ ఉంటేనే మనకి ఈ థెరపీ అనేది జరుగుతుంది. ఎలా అంటే, ఫస్ట్ వీళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చాం మనం, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు కోలుకున్నారు, వీళ్ళు కోలుకున్న తర్వాత వీళ్ళ రక్తాన్ని సేకరించి వీళ్ళ బ్లడ్ని తీసుకొని ఆ బ్లడ్లో మనకి ప్లాస్మా అనే కాంపౌండ్ ఉంటుంది, ప్లాస్మా ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. ఆ ప్లాస్మాని తీసుకొని దాంట్లో మనకి ఆల్రెడీ వచ్చిన వైరస్తో ఫైట్ చేసిన యాంటీబాడీస్, ఓకేనా, యాంటీబాడీస్ అనేవి ఆల్రెడీ వీళ్ళలో ఉంటాయి. ఈ యాంటీబాడీస్ని ఎవరైతే 14 రోజులలో కోలుకోలేదో, ఓకేనా, ఆ కోలుకోలేని వాళ్ళకి ఈ ప్లాస్మా, ఈ యాంటీబాడీస్ ఉండే ప్లాస్మాని కనుక ఇస్తే వీళ్ళ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ పెరిగి మనకి ఈ కరోనా వైరస్కి ఫైట్ చేయడానికి వీళ్ళు యాక్టివేట్ అవుతారన్నమాట. ఓకేనా, అసలు ఈ యాంటీబాడీస్లో ఏముంటుంది, అసలు ఈ యాంటీబాడీస్ అనేవి ఎలా రెడీ అవుతాయి అనేది ఒక చిన్న మెకానిజంతో చూద్దాం. ఓకేనా, ఇక్కడ ఈ CPT థెరపీ గురించి ఇంగ్లీష్లో ఉంది కానీ మనకి తెలుగులో కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా ఒక్క వీడియో కూడా లేదు. సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాం. సో చూడండి, ఏదో నాకు తెలిసిన నాలెడ్జ్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా వైరస్, ఇది కరోనా వైరస్ అనుకుందాం. ఈ కరోనా వైరస్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యింది. సో బాడీలోకి ఎంటర్ అయింది, ఎంటర్ అయితే ఏమవుతుంది, మన బాడీలో ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది, మ్యాక్రోఫేజ్, ఓకేనా, మ్యాక్రోఫేజ్ అనే దాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఏం చేస్తుంది, అరే బాబు మన బాడీలోకి ఒక వైరస్ వచ్చింది, నువ్వు దాన్ని చంపే అని ఈ మ్యాక్రోఫేజ్ పంపిస్తుంది. అప్పుడేమవుతుంది, ఈ మ్యాక్రోఫేజ్కి కూడా రిసెప్టార్స్ ఉంటాయి, అంటే బయట నుంచి వచ్చిన వాటిని క్యాచ్ చేసేయడానికి ఒక హ్యాండ్ లాగా ఉంటుందన్నమాట. సో ఏమవుతుంది, ఇక్కడ ఈ వైరస్ వచ్చేసి మన బాడీలో ఉన్న మ్యాక్రోఫేజ్కి ఇక్కడ అటాచ్ అవుతుంది, అటాచ్ అయ్యి ఇది చిన్నగా వైరస్ అనేది ఈ మ్యాక్రోఫేజ్ సెల్స్లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనా, ఈ సెల్లోకి ఎంటర్ అయింది, ఈ సెల్లో ఉండే కొన్ని కెమికల్స్ అండ్ కొన్ని కెమికల్ ప్రాసెస్ల వల్ల ఈ వైరస్ ఏమవుతుంది, చిన్న చిన్న ముక్కలుగా
అవుతుందన్నమాట. ఓకేనా, చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. ఈ చిన్న చిన్న ముక్కలు అయిపోయినప్పుడు ఏం చేస్తుంది, ఈ మ్యాక్రోఫేజ్ వచ్చేసి ఈ చిన్న చిన్న ముక్కలన్నింటిని కలిపి ఒక హ్యాండ్తో బయటకు చూపిస్తుంది అన్నమాట. ఒక హ్యాండ్తో బయటకు చూపిస్తుంది అంటే లోపల ఉన్న సెల్స్ని ఇలా ఒక వీటిని రిసెప్టర్స్ అంటారు, మీకు అర్థం కావడానికి ఒక హ్యాండ్ లాగా చెప్తున్నాను, ఇక్కడ బయటకు తీసుకొస్తుంది. ఓకేనా, సో ఈ పొజిషన్లోకి ఇలా చూపిస్తుంది అన్నమాట. లోపల ఉన్న వాటిని నేను చంపేశానన్నట్లు ఇది ఇక్కడికి ఇలా చూపిస్తుంది. ఇలా చూపిస్తే ఏమవుతుందంటే, సో బయట అగైన్ టీ సెల్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి. టీ సెల్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి. ఈ సెల్స్కి కూడా రిసెప్టార్స్ ఉంటాయి హ్యాండ్స్ లాగా. ఇవేం చేస్తాయంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వీటిని ఇలా అట్రాక్ట్ అవుతాయి. సో వీటిని టీ సెల్స్ అంటారు. ఈ టీ సెల్స్ కూడా ఇలా అట్రాక్ట్ అయ్యి ఈ బాండ్ ఇక్కడ ఉన్న ఈ వైరస్ని ఇవి కనెక్ట్ చేసుకుంటాయి. ఇవి కనెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ ఏముంటుందంటే ప్రాసెస్లో మీకు ఇక్కడ టీ సెల్స్కి రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ టీ వన్ సెల్స్ ఉంటుంది, టీహెచ్ వన్ అండ్ టీహెచ్ టూ అనే సెల్స్ ఉంటాయి. ప్రతి టీ సెల్స్కి టీహెచ్ వన్ అండ్ టీహెచ్ టూ సెల్స్ ఉంటాయి. అంటే ఇవి హెల్పర్ సెల్స్ అన్నమాట. టీ సెల్స్కి హెల్పర్ సెల్స్ టీహెచ్ వన్ అండ్ టీహెచ్ టూ అనే రెండు రకాల సెల్స్ ఉంటాయి. మనకు మెయిన్గా ఇక్కడ యూజ్ అయ్యాయి టీహెచ్ వన్ సెల్స్ మాత్రమే యూజ్ అవుతాయి. ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ వైరస్ అనేది టీ సెల్స్కి అటాచ్ అయ్యింది. ఓకేనా, అటాచ్ అయినప్పుడు ఈ టీహెచ్ వన్ సెల్స్ అనేవి ఈ టీ సెల్స్తో రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా, ఈ రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. పార్టిసిపేట్ చేస్తే ప్రతి టీహెచ్ వన్ సెల్ కూడా ఒక బి సెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, బి సెల్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బి సెల్ అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ సెల్. ఈ బి సెల్ నుంచే మనకి ఈ బి సెల్ని కామన్గా ఏమంటారంటే ఈ బి సెల్ ఏదైతే ఉందో ఈ బి సెల్ని కామన్గా మనం ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ అంటాము. ఐజి అంటే ఇమ్యూన్ సిస్టాన్ని యాక్టివేట్ చేసేయే ఈ బి సెల్స్ అన్నమాట. ఈ బి సెల్స్ నుంచి మనకి ఐజిఎం అండ్ ఐజిజి అనే ఒక రెండు కాంపౌండ్స్ వస్తాయి. ఓకేనా, ఐజిఎం అండ్ ఐజిజి ఇవి రెండు మాత్రమే, ఇంకా కొన్ని ఐజిఏ అని ఐజిఈ అని ఇవి ఉంటాయి. మెయిన్గా ఇవి రెండు మనకి ఇంపార్టెంట్, ఐజిఎం అండ్ ఐజిజి ఈ రెండు ఇంపార్టెంట్. వీటినే యాంటీబాడీస్ అంటారు. యాంటీబాడీస్ అంటారు ఎందుకంటే ఇక్కడ వైరస్తో మన బాడీలో ఉండే మ్యాక్రోఫేజ్ అనేది ఫైట్ చేసి బి సెల్స్ వచ్చి బి సెల్స్ నుంచి మనకి ఇవి రెడీ అయ్యాయి. ఓకేనా, ఇవి ఎలా ఉంటాయంటే ఇవి వై షేప్లో ఉంటాయన్నమాట. ఓకేనా, వై షేప్లో ఉంటాయి. ఒక్కసారి గ్రాఫ్ చూద్దాం. మనకి కరోనా వైరస్ 14 రోజులు అని ఎందుకన్నారంటే, ఒక గ్రాఫ్ తీసుకుంటే ఫస్ట్ 1-4 డేస్లో మనకి ఐజిఎం వస్తుంది. ఐజిఎం వచ్చి డిక్రీజ్ అయిపోతుంది, అంటే ఈ ఐజిఎం వస్తుంది, ఐజిఎం ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయ్యి కరోనాతో మన బాడీలో ఫైట్ చేస్తాయి. ఫైట్ చేసిన తర్వాత ఫస్ట్ 4 డేస్లోనే రికవర్ అయిపోయింది అనుకోండి, నో ప్రాబ్లం. ఒకవేళ నెక్స్ట్ కూడా ఇంకా వస్తూనే ఉంది, వైరస్ చచ్చిపోలేదంటే నెక్స్ట్ 5-14 డేస్లో మనకి ఐజిజి వస్తుంది. ఇక్కడేమో ఐజిఎం పోట్లాడింది, ఇక్కడేమో ఐజిజి కొట్టుకోవడానికి రెడీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడేమవుతుంది, ఫస్ట్ 4 డేస్లో ఐజిఎంతో కనుక కరోనా వైరస్ ఫైట్ చేసి చనిపోతే ఓకే, లేదు చనిపోలేదంటే నెక్స్ట్ 10 డేస్లో ఐజిజి వస్తుంది. ఐజిజితో వచ్చి ఫైట్ చేసి ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్గా ఉంటుందో ఈ 14 డేస్లో మనకి ఉన్న డిసీజ్ మొత్తం, వైరస్ మొత్తం చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఏవైతే ఐజిఎం ఐజిజి ఉన్నాయో, అంటే ఇక్కడ డిసీజ్ అనేది క్యూర్ అయిపోయింది ఆ పర్సన్లో, 14 రోజులలో క్యూర్ అయిపోయింది. క్యూర్ అయిపోయిన తర్వాత ఈ ప్రొడ్యూస్ అయిన ఐజిఎం అండ్ ఐజిజి, ఐజిఎం అయితే కొన్ని రోజులే ఉంటుంది, ఐజిజి మాత్రం 10 సంవత్సరాలే ఉండొచ్చు, 20 సంవత్సరాలే ఉండొచ్చు, 30 సంవత్సరాలే ఉండొచ్చు, ఇలా 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయినా బాడీలోనే ఉంటుంది. కాబట్టి వీటిని ఏమంటారంటే మెమోరీ సెల్స్ అంటారు.
ఓకేనా, ఇవి ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మనకి సేమ్ కరోనా వైరస్ కానీ ఇంకేదైనా అటాక్ అయిందనుకోండి, ఈ 14 రోజులు టైం పట్టదు. ఎందుకంటే ఇది మొత్తం ఇవి రెడీ అవ్వడానికి బాడీలో 14 రోజులు టైం పట్టింది కదా. సో నెక్స్ట్ టైం సెకండ్ టైం కానీ అటాక్ అయితే ఈ 14 రోజులు టైం పట్టదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ మెమొరీ సెల్స్ అనేవి మెమొరీలో ఫీడ్ అయి ఉన్నాయి కదా, ఫీడ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ జీ సెల్స్ అనేవి డైరెక్ట్గా సెకండ్ టైము ఒకేసారి అటాక్ చేసేస్తాయి. అటాక్ చేసి విత్ ఇన్ 1 or 2 డేస్లో మనకి డిసీజ్ మొత్తం క్యూర్ అయ్యేలాగా తగ్గించేస్తుంది, బయటికి రానివ్వదన్నమాట సింప్టమ్స్ని, లోపలే కిల్ చేసేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, చిన్నప్పుడు మనకి స్మాల్ చికెన్ పాక్స్ ఉంటారు, చికెన్ పాక్స్ అంటే పంగు, ఈ పంగు కనుక ఫస్ట్ టైం వస్తే ఫస్ట్ టైము కొన్ని రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, నియర్లీ 20 to 21 డేస్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లోనే మనకి ఈ యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ అయిపోయి బాడీలో అలా స్టోర్ అయిపోతాయి అన్నమాట, ఐజీఎం ఐజీజీ ప్రొడ్యూస్ అయిపోయి అలా స్టోర్ అయిపోతాయి. స్టోర్ అయిపోయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అట్లాంటి వైరస్ మన ఫ్యూచర్లో ఇంకా మనం పెద్దయ్యే టైంలో మన ఫ్యూచర్ ఇయర్స్లో ఎప్పుడైనా వచ్చిందనుకోండి, ఆల్రెడీ మనకు బాడీలో ఫైట్ చేయడానికి ఫైటర్స్ అనేది రెడీ అయి ఉన్నారు. ఈ ఫైటర్స్ అనేవి సెకండ్ టైం పొంగు వైరస్ మన బాడీలోకి వచ్చినా కానీ బతకకుండా కీల్ చేయడానికి ఈ సెల్స్ అనేవి యూజ్ అవుతాయి. అందుకనే ఒక్కసారి పొంగు వస్తే సెకండ్ టైం రాదు చాలామందికి, ఒక 95% పర్సన్స్కి రాదంటారు. ఎందుకు రాదంటే ఆల్రెడీ వాళ్ళు ఫైట్ చేయడానికి రెడీగా ఉండే సెల్స్ అనేవి రెడీ అయిపోయి ఉన్నాయి. సో కరోనా కూడా సేమ్ అంతే, ఇక్కడ ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్గా ఉన్న వాళ్ళలో, ఇక్కడ మంచిగా ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న వాళ్ళు ఫైటర్స్ అనేవి రెడీ అయి ఉంటాయి, ఫస్ట్ 14 డేస్లో రెడీ అయి ఉంటాయి. రెడీ అయి ఉండి అలా స్టోర్ అయిపోతాయి మన లైఫ్ లాంగ్ అని చెప్పలేము కానీ కొన్ని ఇయర్స్ వరకు స్టోర్ అయిపోయి ఉంటాయి. ఇలా స్టోర్ అయినప్పుడు సెకండ్ టైం కనుక యాక్టివేట్ అయిందనుకోండి, వైరస్ కనుక అటాక్ అయిందనుకోండి, సెకండ్ టైం 14 డేస్ సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా 1 or 2 డేస్లో వైరస్ని చంపేస్తుంది అన్నమాట. ఓకేనా, సో ఇలా ఈ ఐజీఎం ఐజీజీ అనేది ఎవరికైతే 14 రోజులలో రెడీ అయ్యిందో, ఓకేనా, 14 రోజుల్లో రెడీ అయ్యి డిసీజ్ నుంచి క్యూర్ అయిన ఉన్నారో, అంటే డిసీజ్ నుంచి కోలుకొని ఉన్నారో, వాళ్ళ యొక్క రక్తంలో మనకి ఆల్రెడీ ఫైటర్స్ ఉంటారు. అంటే ఐజీఎం అండ్ ఐజీజీ అనేది ఫైటర్స్ అని అనుకుంటున్నాం కాబట్టి ఫైటర్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఏం చేస్తారు, మనకి ఈ ఎవరైతే కోలుకున్న వాళ్ళ రక్తం నుంచి ప్లాస్మా తీసుకుంటారు. ఆ ప్లాస్మాలో ఏముంటాయి, ఈ ఫైటర్స్ ఉంటాయి. ఈ ప్లాస్మాని తీసుకొని అంటే బ్లడ్ కలెక్ట్ చేసుకొని దాంట్లో ఉన్న సెల్స్ మొత్తాన్ని కణాలు మొత్తాన్ని తీసేసి రక్త కణాలు తెర రక్తనాలు తీసేసి ఓన్లీ ప్లాస్మా వరకే తీసుకుంటారు. ఈ ప్లాస్మాని తీసుకొని ఎవరైతే ఇమ్యూన్ సిస్టమ్ చాలా తక్కువ ఉండి ఈ 14 రోజులలో నయం అవ్వట్లేదు, అంటే ఇంకా డిసీజ్ తగ్గట్లేదు, వాళ్ళకి ఈ ప్లాస్మా అనేది ఎక్కిస్తారన్నమాట. ఈ ప్లాస్మా అనేది ఎక్కిస్తారు. ప్లాస్మా ఎక్కిస్తే ఏమవుతుంది, బాడీలో ఉన్న కరోనా వైరస్ ఉంటుంది కదా, ఈ కరోనా వైరస్కి మన ప్లాస్మాలో ఉండే ఐజీఎం ఐజీజీ అనే ఫైటర్స్ ఉంటారు కదా, ఇద్దరు ఫైటర్స్, ఈ ఫైటర్స్ ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉందో వాళ్ళకి ఇచ్చినప్పుడు ఈ ఐజీఎం అండ్ ఐజీజీ ఫైటర్స్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి మనకి ఎలా రియాక్ట్ అవుతాయంటే, ఇలా ఒక వైరస్ ఉందనుకోండి, మనం ఏం చెప్పుకున్నాం, మనకి ఈ ఫైటర్స్ అనేవి ఇలా వై షేప్లో ఉంటాయన్నాం కదా, సో ఇక్కడికి వెళ్ళిపోయి ఇవి ఇలా వై షేప్లో అటాక్ అయ్యి అక్కడ ఉన్న ఎవరికైతే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి ఈ మన వేరే వాళ్ళ యాక్టివ్గా ఉన్న ఫైటర్స్ని ఇచ్చాం కాబట్టి ఆ ఫైటర్స్ వెళ్ళిపోయి ఇమ్యూన్ సిస్టమ్ ఉన్న లో ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి వెళ్ళిపోయి ఇలా ఫైట్ చేసి ఈ కరోనా వైరస్ని కిల్ చేస్తుంది అన్నమాట. సో దిస్ ఈజ్ ద కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అంటారు. మనం నేమ్లో అసలు కన్వల్సెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలంటే, కన్వల్సెంట్ అంటే ఎవరైతే కరోనా వైరస్ ఆర్ ఏదైనా ఒక వైరస్ డిసీజ్ వచ్చి తగ్గిపోయిన పేషెంట్స్ ఉంటారో వాళ్ళనే కన్వల్సెంట్ అంటారు. వాళ్ళ నుంచి సేకరించిన ప్లాస్మా ఇచ్చి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం కాబట్టి కన్వల్సెంట్ ప్లాస్మా థెరపీ అని అంటారు. ఓకేనా, దిస్ ఈజ్ ఇదేంటంటే జస్ట్ మన నాలెడ్జ్ కోసం, తెలుగులో ఒక వీడియో కూడా లేదు, మొత్తం ఇంగ్లీష్ వీడియోస్ ఉన్నాయి, అందుకనే చేశాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, థ్యాంక్ యూ. ఏమైనా తప్పులుంటే నా నాలెడ్జ్ ప్రకారం చెప్పాను, ఏమైనా తప్పులుంటే నాకు కొంచెం తెలిసేలాగా క్లియర్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.